అడిసిమల్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్ దాదాపుగా 2003-04 నుంచి 2012 వరకు తెలంగాణ సెంటిమెంట్ రగల్చడం కోసం ఆంధ్రా వాళ్ళని అమ్మనాథిట్లు తిట్టేవాళ్ళు పాపం. చాలా పడ్డారు ఆంధ్రా వాళ్ళు తెలంగాణ, మరీ ముఖ్యంగా హైదరాబాద్లో. సరే రాష్ట్రం వచ్చేసింది, కేసీఆర్ గారు 2 సార్లు ముఖ్యమంత్రి అయిపోయారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ, సారీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సెంటిమెంట్ను రగిల్చే ప్రయత్నం చేస్తుంది. దానికి నిదర్శనమే అరెకపూడి గాంధీని, పాడి కౌశిక్ రెడ్డి, నువ్వు ఆంధ్రోడివి, నువ్వు ఆంధ్రోడివి అంటూ చాలా తిట్టారని చెప్పి మనకి పేపర్స్లో వాటిలో కూడా వస్తున్నాయి. ఇది చూసినప్పుడు బాధ కలుగుతుంది సార్. ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్ళు అయిన తర్వాత కూడా ఈ జాడ్యం ఏంటి? ఆంధ్రోడ్ అంటే ఏమన్నా రాక్షసుడా, లేదా ఆంధ్రోడ్ అంటే ఇదా? అసలు దీని మీద ఎటువంటి చట్టపరమైనవి కూడా ఏమీ లేకపోవడం కొంచెం బాధాకరం. చెప్పండి సార్, అడిషనల్ గారు మీ ఒపీనియన్. ఇది రాజకీయ పార్టీ కన్నా లేకపోతే సమూహానికైనా ఎవరో ఒకరిని టార్గెట్ ఒక లక్ష్యాన్ని చూపించాలి, జనాలు మోటివేట్ చేయాలంటే. ఇప్పుడు బాగా బీజేపీ ఉందనుకోండి, సాయిబులను చూపిస్తారు, వాళ్ళని చూపించి బూచిగా చూపించి మనల్ అందరినీ మిగతా వాళ్ళందరినీ గ్యాదర్ చేయడం, అంటే మిగతా మెజారిటీ కమ్యూనిటీని గ్యాదర్ చేయడానికి ట్రై చేస్తారు. మణిపూర్లో ఉందనుకోండి, అక్కడ క్రిస్టియన్లను చూపించి వాళ్ళకి వ్యతిరేకంగా మిగతా గ్యాదర్ చేస్తారు. అసలు ఇందిరాగాంధీ గారు ఏం చేసి విదేశీ హస్తం అనేది ఇందిరాగాంధీ గారు అంటే అప్పట్లో దేశంలో అంతర్గతంగా ఈ గోవాల్లో లేనట్టుగా అప్పుడు అక్కడ విదేశీ హస్తం ఎవరో వస్తున్నాం మన దేశం మీద అంటే అప్పుడు దేశంలో ఉన్న వాళ్ళందరూ సంఘటితమవుతారు. అది సహజమైన అది ఒక రకమైన స్ట్రాటజీ. టీఆర్ఎస్ ఏమో అప్పట్లో టీఆర్ఎస్ ఆంధ్ర వాళ్ళని పూచుకొని చూపించింది. అప్పుడు సహజంగానే చెప్పుడు మాటలు అంటారు అందరికీ తెలుసు, తెలివైన వాళ్ళు తెలంగాణ సమాజం చాలా చైతన్యవంతమైంది. అయితే వాళ్ళు ఒక బలమైన ఆకాంక్ష, ప్రత్యేక తెలంగాణ అనేటువంటి ఆకాంక్ష ఉండటం వల్ల అగ్ని కాజ్యం తోడైనట్టు ఈ ఆంధ్ర వాళ్ళు పూచి అనేటువంటిది అయినా సరే ఎక్కడా కూడా తెలంగాణకి తెలంగాణ వాదులు తెలంగాణ పౌరులకి ఆంధ్ర వాళ్ళకి ఎక్కడ గొడవలు చాలా సామరస్యంగా ఇప్పటికీ స్టిల్ ఆ రోజు ఈ రోజు ఒకలాగే ఉన్నారు. ఈ నాయకులు మాత్రం అప్పుడప్పుడు దాన్ని వాడుకుని కూడా అది వర్కౌట్ అయ్యింది. 2 సార్లు అధికారం చేసిన తర్వాత చూశారు శ్రీను వీళ్ళ తాలూకు పార్టీలో చేర్చుకోవడం, తెలంగాణ వాదులకి తెలంగాణ కోసం పోరాడిన వాళ్ళకి ఎంత సీన్ ఇచ్చారు, ఇతర పార్టీల నుంచి తెలంగాణ వాళ్ళు ఎరగొట్టేసిన వాళ్ళని కూడా తెలంగాణ జై తెలంగాణ అన్న వాళ్ళు ఎరగొట్టేసిన వాళ్ళు కూడా చేర్చుకుని ఇవన్నీ చేశారంట, మంత్రి పదవులు కూడా ఇచ్చారు. ఇవన్నీ గమనించిన తర్వాత బాబు కాంగ్రెస్ అయిన బాబు అనుకున్నారు జనం, మళ్ళా టీడీపీ నయం అనుకుంటారు రేపు నెక్స్ట్ ఎలక్షన్కి బీజేపీ కూడా ఛాన్స్ వచ్చేస్తుంది. బీఆర్ఎస్ తాలూకు ఇది పోయింది. ఇప్పుడైతే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ మారిందో అసలు ఆయనే తెలంగాణను కట్ చేసేసాడు. భారత రాష్ట్ర సంవిధానం ఆంధ్రాలో పెట్టాడు, మహారాష్ట్రలో పోటీ చేయ రాకుండా ఇవన్నీ చేసి నువ్వు ఆంధ్రోడివి ఇప్పుడు అందరికీ కొడవా ఎవరికి, గాంధీ ఆయన బీఆర్ఎస్లో ఎన్నికయ్యాడు, 2 సార్లు ఎన్నికయ్యాడు, ఒకసారి టీడీపీ నుంచి ఎన్నికయ్యి బీఆర్ఎస్లోకి వెళ్ళాడు అప్పుడు టీఆర్ఎస్లోకి, తర్వాత టీఆర్ఎస్ నుంచి ఒకసారి బీఆర్ఎస్ నుంచి ఒకసారి 2 సార్లు ఎన్నికయ్యాడు, అంటే వరుసగా 3 సార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యే. ఈ పాడి కౌశిక్ రెడ్డి మొన్న ఎలా గెలిచాడు, ఏమి చచ్చిపోతాం కోటయ్యపోతా అన్నాడో లేకపోతే మొత్తం ఏదో పని జరిగిందో అయిపోయింది. అతను ఎన్ని పార్టీలు మారాడు, ఉన్న పార్టీలు అన్ని మారిపోయాడు. ఇవాళ అతను ఇప్పుడు ఇతను పార్టీ మారినందుకు ఏ హరీష్ రావు గారో కేటీఆర్ కేసీఆర్ గారు ఏమయ్యా నీకు పార్టీ మారి వచ్చినా నీకు ఆంధ్ర మూలాలు ఉన్నా తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఉన్న పార్టీగా మేము ఆంధ్ర వాళ్ళని గౌరవిస్తున్నట్టుగా నీకు ఒక సీట్ ఇచ్చే అవకాశం ఇచ్చాం మేము, నేను చేర్చుకున్నావు తర్వాత అప్పుని చేర్చుకున్నావు నీకు 2 సార్లు మళ్ళీ సీట్ ఇచ్చావు నేను గెలిపించావు పార్టీ తరఫున, నువ్వు అలా మారిపోవడం అన్యాయం కదా అని మాట్లాడచ్చు. ఇతను కూడా మాట్లాడటానికి ఒకవేళ మాట్లాడాడు విమర్శ చేసుకోవచ్చు రాజకీయంగా, నీ ఇంటికి వస్తా జెండా ఎగర ఇంటికి వెళ్ళి జెండా ఎగరడానికి ఇతను ఎవరండి, సరే నువ్వు మా ఇంటికి వచ్చి జెండా ఎగరేసి లోపల నేనే వస్తాను వెళ్ళాడు అంతే. దానికి రెండాటికి చెల్లుకి చెల్లు ఇంకా ఎవడో నోరెత్తడం లేదు. ఇక మరి అప్పుడు ఏం చేయాలి, ఒక ఆంధ్ర వాడు వచ్చిన ఆమె కొడతాడంటే ఎవడనో కొడతాడు, నీ ఇష్టం లేని మాట్లాడితే ఎందుకు కొడుకుంటారు, నువ్వు నోటికి వచ్చిన మాట్లాడితే ఆడ ఆంధ్ర కూడా తెలంగాణ కూడా ఏం చూడడం పళ్ళు రాలు కొడతారు ఎందుకు కొడుకుంటారండి, నువ్వేనో వేరే పెంచి పోషించేవారు నేను నువ్వేమో సృష్టించేవైతే నీ 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 జాగిరి అయింది ఏమన్నా. భారతదేశంలో పుట్టినోడు ఎక్కడైనా నివసించవచ్చు ఎక్కడైనా ఉండొచ్చు, మొన్నటిదాకా కాశ్మీర్లో ఉన్న ఆంక్షలు కూడా ఎత్తేహారు గుర్తుపెట్టుకో,
అది తెలుసుకుని వ్యవహరించాలా. ఇవాళ లోబోది ఇప్పుడు ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, వీళ్ళు ఎప్పుడు ఆంధ్రా సెంటిమెంట్ బూజీ చూపించినా వర్కౌట్ అయ్యింది వాళ్ళకి. మొన్న 2018 ఎన్నికల్లో కూడా వర్కౌట్ అయింది చంద్రబాబు గారిని బూజీ చూపించి. ఆ సీఎం సీతారాం కాలం మారుతూ ఉంటుందండి, డైనమిక్గా ఉంటాయి రాజకీయాలు, ప్రజల అభిప్రాయం కూడా. ఇప్పుడు ఏమైంది, ఆంధ్రా బూజీ చూపిస్తే ఇప్పుడు నువ్వు ఆంధ్రా కూడా బతకడానికి వచ్చేవాడికి ఇక్కడ మొన్న బీఆర్ఎస్ ఓట్లేసి గెలిపించిన వాళ్ళందరూ ఓహో సరే అయితే అనుకున్నారు. రేపు రేపు గ్రేటర్ లేకపోతే వచ్చే ఎలక్షన్ సోమవారం ఇక్కడ కూడా సీన్ ఉండదు. అంటే కూర్చున్న కొమ్మ మీద నరుక్కోవడం, ఇది గమనించుకోవాలి. అది తెలియకుండా సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఎదుర్కొంటారు వాళ్ళు. పార్టీ మారేడా లేకపోతే అందులోకి వెళ్ళాడా, తప్ప ఒప్ప కోర్టు తీర్పులు ఎలా ఉన్నాయి అని పక్కన పెట్టండి. నువ్వు ఆంధ్ర వాడివి నా మీద కోత్తం అన్న మాట ఎందుకు మాట్లాడు? నువ్వు డైరెక్ట్గా నువ్వు కాంగ్రెస్లోకి వెళ్ళావు, కాంగ్రెస్ వాడు నా మీదకి ఎందుకు వచ్చావు? కాంగ్రెస్ మీద మాట్లాడుకో, లేదా బీఆర్ఎస్ నుంచి వెళ్ళిపోయాడు కాబట్టి ఆ రకంగా మాట్లాడుకో. నీ పక్కన ఉన్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే పరిస్థితి ఏంటి? అమ్మ కుక్క గట్టర్ మాడుతున్న ఒళ్ళు దగ్గర పెట్టుకున్న వాళ్ళ మీరు కులం రావాల్సిన బట్టి ప్రాంతం తీసుకోవాల్సిన అవసరం పెడితే రాజకీయ పార్టీలుగా మీరే మాట్లాడుకోండి. ఎలాంటి పేలాపని పేలటం వల్ల ఇంట్లో కూర్చోబెట్టి లేకపోతే ఎంత చేశారు కేసీఆర్ గారు బ్రహ్మాండంగా పరిపాలించారు, మాలంటి వాళ్ళందరూ కేసీఆర్ అంటే అభిమానంగా ఉంటుంది. ఇలాంటి తొట్టికేంగా వేసుకుంటే ఆయన ఇప్పటికే నష్టపోయాడు, ఇంకా నష్టపోతాడు. అంతే సింపుల్. చూద్దాం సార్, మరి ఇది ఎక్కడతోనే చిన్న టీ కప్లో గాలివానలా ఉంటుందా లేదా పెద్దగా రూపాంతరం చెందుతుందో గమనిద్దాం. ధన్యవాదాలు సార్.